నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత వరలక్ష్మి వ్రతం రోజు పొద్దున బ్రహ్మ ముహూర్తంలో పూజ అయితే చాలా చక్కగా అమ్మ చేసేసుకుంది బ్రహ్మ ముహూర్తం పూజ అంటేనే చాలా మంచి సమయం కదా ఇంకా దేవతల అందరికీ ఇష్టమైన సమయంలో మనము అలా పూజ చేసి లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తే ఎంత బాగుంటుందో అమ్మ కూడా చాలా చక్కగా మన పూజలు అందుకోవడానికి మన ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో మనం పొద్దున్నే లేచి వాకిలంతా చిమ్మేసి చక్కగా ముగ్గులతోటి అలంకరణ చేసేసి గడప మహాలక్ష్మి కూడా చక్కగా పసుపు కుంకుమ దిద్దేసి పూలు అలా అలంకరణ చేస్తే అమ్మ కూడా ఎందుకు రాకుండా ఉంటుంది చెప్పండి సో అలా అమ్మ చాలా చక్కగా పూజ అయితే చేసేసింది ఇంకా మళ్ళీ మనము సంధ్యా సమయంలో అంటే ప్రదోష కాలంలో గోధూలి సమయం అంటారు కదా ఆ గోధూలి సమయంలో కూడా మనము దీపారాధన చేస్తే అంతే మంచిదన్నమాట సో మనం పొద్దున బ్రహ్మ ముహూర్తంలోనే చాలా మంచిది అనుకుంటూ ఉంటాము కానీ మనము గోధూలి సమయంలో అంటే ప్రదోష కాలంలో కూడా చేస్తే చక్కగా అంతే ప్రతిఫలం అయితే లభిస్తుంది సో చాలామంది అయితే పొద్దున్నే చేసేసాం కదా ఇంకా సాయంత్రం మళ్ళీ స్నానం చేసి మళ్ళీ చేయాలి అనుకుంటూ ఉంటారు కానీ ప్రదోష కాలంలో చేస్తే కూడా అంతే ప్రతిఫలం మనకి లభిస్తుంది సో ఇలా ప్రదోష కాలంలో అంటే గోధూలి సమయం అంటారు ఎక్కువ మట్టుకైతే గోధూలి సమయం అంటే ఏం లేదండి 5:30 నుంచి అంటే సాయంత్రం 5:30 నుంచి మొదలుకొని మనము 7 గంటల లోపు మనము పూజ అనేది చేసుకోవడం చాలా అంటే చాలా శ్రేష్టం సో ఇలా ప్రదోష కాలంలో అమ్మ అయితే చక్కగా దీపారాధన చేసేసి చక్కగా ఇలా పూలమాలతోటి అలంకరణ చేసేసి తెల్ల పూలు పుష్పాలు అమ్మవారికి ఇష్టమైన తెల్ల పుష్పాలతోటైతే పూజ చేసేసింది చక్కగా తులసి అమ్మవారికి కూడా పూజ అంటే దీపారాధన చేసేసి కాశీని 2 పూలు అగరబత్తులు సమర్పించేసి పూజ అనేది చేసుకుంది చాలా సింపుల్ అయినా కానీ ఎంతో ప్రశాంతతతో కూడిన సమయం అన్నమాట మనము ప్రదోష కాలంలో చేస్తే పూజ బ్రహ్మ ముహూర్తంలో చేసినంత ఫలితం అయితే తప్పకుండా లభిస్తుంది అన్నమాట సో పొద్దున్నే మనకి బ్రహ్మ ముహూర్తంలో లేవలేము మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఇలా కూడా మనము చేసుకోవచ్చు అన్నమాట గోధూలి సమయం అంటారు కదా 5:30 నుంచి 7 గంటల లోపు గోధూలి అంటే ఏం లేదండి సాయంత్రము పూర్వకాలంలో గోవులన్నీ మన ఇంటికి వచ్చే సమయం అన్నమాట అందుకని గోధూలి సమయము అంటారు సో ఆ గోధూలి సమయము ప్రదోష కాలము సాయంత్రము ఇలా పూజ చేసుకొని చక్కగా అమ్మవారిని ఎదురుగా కూర్చొని చక్కగా ఆహ్వానించి అమ్మవారికి మన కోరికలన్నీ అమ్మ దగ్గర పెట్టేసుకుంటే ఎంత బాగుంటుందో ఇంకా మనకి అమ్మవారు కూడా చక్కగా అనుగ్రహిస్తూ ఉంటారు సో ఇలా వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్న సాయంకాలం పూజ అన్నమాట అంటే గోధూలి సమయము సాయంత్రం సంధ్యా దీపం కూడా అంటారు కదా సో దీపం జ్యోతిం పర బ్రహ్మ స్వరూపిణి దీపే లక్ష్మి అంటే దీపంతో అంటే దీపాన్ని మనం లక్ష్మీ అమ్మవారితో సమానంగా పోల్చుకుంటాం కాబట్టి దీపం అయితే కంపల్సరిగా మనము ఇలా జ్యోతి వెలిగించుకుంటే చాలా అంటే చాలా మంచిది సో ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో కూడా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మ ఇలా చక్కగా పూజ చేసేసుకొని ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ మనకి కంపల్సరిగా మనము అమ్మవారికి సేవ చేసుకోవడానికి మాత్రమే సో చాలా చక్కగా ఇలా ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని మనము ఏవైనా మనకి వచ్చినట్టయితే అష్టోత్తరాలు శతనామాలు ఏవైనా వచ్చినట్టయితే లేదంటే అమ్మవారి ఆర్తి పాట కూడా మనము అమ్మవారి ఎదురుగా ఆర్తి ఇచ్చుకుంటూ పాడుకుంటే చాలా బాగుంటుంది కదా ఆ రోజంతా ప్రశాంతత నిశ్శబ్దంగా మనసు అయితే చాలా చక్కగా మనసు నిండా అమ్మవారే కొలువై ఉంటారు కదా సో ఇలా చాలా సింపుల్గా పూజ చేసుకున్న రోజు అమ్మవారికి ఈ దీపం చూడండి ఎంత బాగనిపిస్తుందో ఆ దీపంని చూస్తూ అలాగే కూర్చోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలా అమ్మవారి మనకి ఏదైనా బాధలు వచ్చినప్పుడు చాలా చక్కగా ఇలా దీపం వెలిగించి 4 అగరబత్తులు వెలిగించి కాస్త ధూపం వెలిగిస్తే చూడండి ఆ మన లోప
అప్పటున్న బాధ దుఃఖము కానీ ఏవైనా అన్నీ పోతాయన్నమాట. సో ఇలా సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం అంటే మనం ఇల్లంతా కూడా ధూపము వెలిగించి మనము నాలుగు మూలల్లో చూపించామంటే ఎక్కడైనా కూడా నెగిటివిటీ ఉంటే పోతుంది. సో ధూపం అయితే చాలా మంచిది ఇంట్లో వెలిగిస్తూ ఉంటే. ధూపం అంటే మనం ఏం లేదండి, గుగ్గిలం మైసాచి అంటూ ఉంటారు కదా, మనకు ధూప్ కప్స్ కూడా వస్తున్నాయి, అందులో అదంతా పొడి చేసి వేసామంటే చక్కగా ధూపం అయితే వెలుగుతూ ఉంటుంది. లేదంటే మనము కొబ్బరి చిప్పలు ఉంటాయి అవి కూడా స్టవ్ మీద పెట్టేస్తే వాటికి నిప్పుల్లాగా వచ్చేస్తాయి, అందులో కూడా ఆ గుగ్గులం మైసాచి అది వేసేస్తే పొగ మంచిగా వస్తుంది. అలా మనము నాలుగు మూలల్లో అంటే మన ప్రతి రూమ్కి తీసుకెళ్ళి ఆ ధూపం అయితే ఇచ్చేస్తామనుకోండి, నెగిటివిటీ పోయి మన ఇంట్లో పాజిటివిటీ వచ్చేస్తుందన్నమాట. ఇంకా మన ఇల్లు కూడా చాలా మంచిగా వెదజల్లుతుంది సుహాసనతోటి, ఎందుకంటే ధూపం అనేది చాలా మంచిది. గుగ్గిలం అంటే చాలా అమ్మవార్లకే ఇష్టం అంటే ఇంకా మన ఇంట్లో అలా వేస్తే అమ్మవార్లు అయితే తిష్ట వేసేస్తారు ఇంకా. సో అలా ధూపం కూడా ఇస్తే చాలా మంచిది. ఈరోజు గోధూలి సమయంలో అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా దీపం అయితే వెలిగించుకొని పూజ చేసేసింది అమ్మ. సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి, మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సరికొత్త వీడియోలో కలుస్తాము, అంతవరకు బై ఫ్రెండ్స్.